యాద కృష్ణమూర్తి గారు వారు బాధ్యత నిర్వహిస్తారు. వారు వారితో పాటు పార్టీ జనరల్ సెక్రటరీ భరత్ గారు వారు ఈ మొత్తం కార్యక్రమాన్ని వారు పర్యవేక్షిస్తారు. అయితే మరి పార్టీ అధ్యక్ష ఎన్నిక అన్నప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిబంధనలకు లోబడి మొత్తంగా ఎలక్షన్ షెడ్యూల్ కూడా ప్రకటించాల్సి ఉంటుంది. కాబట్టి 17వ నాడు అక్టోబర్ 17 నాడు ఈ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు సంబంధించిన షెడ్యూలు విడుదలవుతుంది, పార్టీ ఆఫీస్లో విడుదలవుతుంది. అదే రోజు నుంచి ఇక్కడ పార్టీ ఆఫీస్లో కేంద్ర కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం కూడా జరుగుతుంది. అక్టోబర్ 17 నామినేషన్లు అదే రోజు షెడ్యూల్ విడుదలవుతుంది, అదే రోజు నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. 22 తారీఖు వరకు అంటే వరుసగా 5 రోజుల పాటు 17, 18, 19, 20, 21, 22 ఆరు రోజుల పాటు నామినేషన్లు ఇక్కడ అందుబాటులో ఉంటాయి, నామినేషన్ వేయొచ్చు. 23 నాడు నామినేషన్ల స్క్రూటినీ పరిశీలన 23 నాడు అక్టోబర్ 23 నాడు ఉంటుంది. 24వ తారీఖు నాడు నామినేషన్ల ఉపసంహరణకు గడువు, విత్డ్రాయల్ కూడా గడువు ఉంటుంది. 25వ తారీఖు నాడు పార్టీ జనరల్ బాడీలో ఎన్నిక ఉంటుంది. సో ఈ రకంగా ఫార్మాట్ ఏంటంటే మళ్ళొక్కసారి ఐ రిపీట్, 17th నాడు షెడ్యూల్ విడుదలవుతుంది, 17th నుంచి 22nd వరకు నామినేషన్ల స్వీకరణ ఘట్టం ఉంటుంది. అది ఇక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రొఫెసర్ శ్రీనివాసరెడ్డి గారి దగ్గర నామినేషన్ పత్రాలు ఉంటాయి. ఎవరైనా నామినేషన్ వేయదలుచుకుంటే పార్టీ అధ్యక్ష పదవికి వారు ఇక్కడ వేయవచ్చు. 23 నాడు నామినేషన్ల స్క్రూటినీ మరియు పరిశీలన ఉంటుంది. 24 నాడు విత్డ్రాయల్ ఉంటుంది. 25 నాడు పార్టీ జనరల్ బాడీలో 14,000 మంది ప్రతినిధుల సమక్షంలో మనకి పార్టీ అధ్యక్ష పదవికి, రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎన్నిక జరుగుతుంది. సో దిస్ ఈస్ ద ఫార్మాట్. ఇప్పుడే నేను చెప్పినట్టు ప్రొఫెసర్ శ్రీనివాసరెడ్డి గారు ఈ మొత్తం కార్యక్రమానికి వారు రిటర్నింగ్ ఆఫీసర్గా వ్యవహారం చేస్తారు, ఈ పార్టీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు సంబంధించి. తర్వాత 25వ తారీఖు నాడే మొదలు అధ్యక్ష ఎన్నిక పూర్తయిన తర్వాత పార్టీ ప్లీనరీ కొనసాగుతుంది. ఎందుకంటే ప్రతినిధులు రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నారు కాబట్టి, గత 3 సంవత్సరాలుగా పార్టీ సమావేశాలు రాష్ట్ర స్థాయిలో జరగలేదు కాబట్టి అదే రోజు అదే జనరల్ బాడీ ప్లీనరీగా కొనసాగుతుంది. ఆ ప్లీనరీలో వివిధ అంశాలపైన, రాష్ట్ర స్థాయి అంశాలు, రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్ర ప్రయోజనాలకు ముడిపడి ఉన్న వివిధ అంశాలు, ప్రజా సమస్యలు, టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న వివిధ కార్యక్రమాలు, వీటన్నింటి మీద కూడా విస్తృతమైన చర్చ జరుగుతుంది. వివిధ తీర్మానాలు కూడా పార్టీ జనరల్ బాడీలో ప్రవేశపెడతాము, వాటితో పాటు చర్చ కూడా విస్తృత స్థాయిలో జరుగుతుంది. దీనికి మొత్తానికి కూడా పార్టీ అధ్యక్షుల వారు అధ్యక్షత వహిస్తారు. అయితే ఈ ప్లీనరీలో 25 తారీఖు నాడు జరిగే పార్టీ అధ్యక్ష పదవి ఎన్నిక, తదనంతరం జరిగే ప్లీనరీలో తీర్మానాలు ఏవైతే ఉన్నాయో, ప్రవేశపెట్టాల్సిన తీర్మానాలు, వాటికి తీర్మానాల కమిటీకి చైర్మన్గా గౌరవ పార్టీ సీనియర్ నాయకులు, శాసనసభ యొక్క మాజీ స్పీకర్ గారు సిరికొండ మధుసూదనాచారి గారు ఈ తీర్మానాల కమిటీకి అధ్యక్షుడిగా వారు వ్యవహరిస్తారు. వారి ఆధ్వర్యంలో తీర్మానాల కమిటీ ఏ తీర్మానాలు పార్టీ ప్లీనరీలో టేకప్ చేయాలో వారు నిర్ణయిస్తారు. దీంతోపాటు ఈ పార్టీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు సంబంధించి ఒక సమావేశాన్ని, ఒక సంయుక్త సమావేశాన్ని అక్టోబర్ 17 నాడు గౌరవనీయులు మా పార్టీ అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, అంటే కంబైన్డ్ మీటింగ్ ఆఫ్ లెజిస్లేచర్ అండ్ పార్లమెంటరీ పార్టీ, ఇక్కడే తెలంగాణ భవన్లో 17th నాడు మధ్యాహ్నం 2 గంటలకి ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. లెట్ మీ రిపీట్, 17th నాడు లెజిస్లేచర్ అండ్ పార్లమెంటరీ పార్టీ కంబైన్డ్ మీటింగ్, 17th నాడే ఇక్కడ మనకి నామినేషన్లు కూడా స్టార్ట్ అవుతుంది. 25th నాడు మొదల అధ్యక్ష ఎన్నిక, తర్వాత ప్లీనరీ, ఈ రకంగా కార్యక్రమం కొనసాగుతుంది. ఆ తర్వాత మీకు తెలిసి ఇందాక నేను చెప్పినట్టు తెలంగాణ రాష్ట్ర సాధన మాత్రమే ఏకైక లక్ష్యంగా, ఏకైక ఎజెండాగా పెట్టుకొని, ఒక రాజకీయ శక్తిగా తెలంగాణ ప్రజలను మలచడమే ఒక లక్ష్యంగా పెట్టుకొని గౌరవనీయులు మా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ గారి నేతృత్వంలో ఒక రాజకీయ పార్టీగా, ఒక ఉద్యమ పార్టీగా ఆవిర్భవించి ఎన్నో సవాళ్లను, ఎన్నో రకాల ఆటుపోట్లను, ఎన్నో రకాల ఛాలెంజ్లను ఎదుర్కొని 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత గౌరవనీయులు కేసీఆర్ గారి నాయకత్వంలో
ఏ రకంగా తెలంగాణ ప్రజలు ఒక రాజకీయ శక్తిగా ఎదిగి భారత రాజకీయ వ్యవస్థను శాసించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారో మనందరికీ కూడా విదితమే 14 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆశీర్వాదంతో 2014 జూన్ మాసంలో టిఆర్ఎస్ పార్టీకి వారు ఈ రాష్ట్రాన్ని ఎవరైతే ఉద్యమాన్ని ముందుకు నడిపించారో వారికే రాష్ట్రాన్ని అప్పజెపితే వారి నాయకత్వంలోనే రాష్ట్రం ముందుకు పోతదనే ఆలోచనతో ప్రజలు అధికారాన్ని అప్పజెప్పడం తర్వాత గత 7 సంవత్సరాలుగా రాష్ట్రంలో అటు సంక్షేమాన్ని అటు అభివృద్ధిని కలగలిపి జోడెద్దుల మాదిరిగా ఒక జనరంజకమైన పాలన అందించినందుకే 2018 డిసెంబర్ మాసంలో జరిగిన ఆనాటి సార్వత్రిక ఎన్నికల్లో శాసనసభకు జరిగిన ఎన్నికల్లో మళ్ళీ ప్రజలు పెద్ద మెజారిటీతో తిరిగి రెండోసారి కూడా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్న విషయం మీకు తెలిసింది అయితే పార్టీ 20 సంవత్సరాలు పూర్తయిన తర్వాత 7 ఏళ్ల పైచిలుకు మరి జనరంజకమైన పాలన కొనసాగుతున్న నేపథ్యంలో ఎన్నో విజయాలు తెలంగాణ కైవసం చేసుకుంది తెలంగాణ రాష్ట్రంగా ఈ రోజు భారతదేశంలోనే ఒక ప్రత్యేకతను సంపాదించుకుంది భారతదేశంలోనే ఒక ప్రగతిశీల రాష్ట్రంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక తనదైన ముద్రను తెలంగాణ అతి స్వల్ప సమయంలో అతి చిన్న వయసు కలిగిన రాష్ట్రమైనప్పటికీ అతి స్వల్ప సమయంలో తనదైన ముద్రను భారతదేశం మీద వేయగలిగింది ఈ రోజు జాతీయ స్థాయిలోనే కేంద్ర ప్రభుత్వం కూడా మన నుండి స్ఫూర్తి పొంది ఇంకొక మాటలో చెప్పాలంటే మనని ఈ రోజు అనుసరించి అనుకరించి మన పతకాలను కూడా వారు ప్రవేశపెట్టే స్థాయికి తెలంగాణ చేరుకున్నది అని చెప్పడంలో ఎలాంటి రెండో అభిప్రాయం ఎవరికి ఉండాల్సిన అవసరం లేదు అదే మాదిరిగా తెలంగాణ ఈ రోజు జాతీయ ఎకానమీకి ఎట్లా కాంట్రిబ్యూట్ చేస్తున్నదో మన ఆర్బీఐ ఇచ్చిన నివేదికనే దానికి తార్కాణం మన తలసరి ఆదాయం ఎట్లా పెరిగింది మన కాంట్రిబ్యూషన్ ఎట్లా పెరిగింది జాతీయ ఆదాయానికి జాతికి జాతి సంపదకు ఇవన్నీ కూడా మనం చెప్పుకోవడం కాదు దేశం మొత్తం నీతి ఆయోగ్ గానీ ఆర్బీఐ గానీ చెప్తా ఉన్నది కాబట్టి రెండు దశాబ్దాల టిఆర్ఎస్ పార్టీ ప్రస్థానం ద్విదశాబ్ది ఏదైతే జరిగిందో ఈ రెండు దశాబ్దాల ప్రస్థానం 7 ఏళ్ల జనరంజకమైన పాలన తెలంగాణ సాధించిన చిరస్మరణీయమైన విజయాలు వీటన్నింటిని కూడా ఘనంగా జరుపుకోవడానికి ఘనంగా సెలబ్రేట్ చేసుకోవడానికి నవంబర్ 15వ తారీఖు నాడు వరంగల్ వేదికగా తెలంగాణ విజయ గర్జన పేరిట పెద్ద ఎత్తున ఒక బహిరంగ సభను కూడా టిఆర్ఎస్ పార్టీ నిర్వహించబోతా ఉంది రెండు దశాబ్దాల పూర్తైన ఒక ప్రాంతీయ పార్టీగా రెండు పర్యాయాలు అధికారాన్ని ప్రజల ఆశీర్వాదంతో చేపట్టి చక్కటి పరిపాలన అందిస్తూ జాతికే స్ఫూర్తిగా నిలుస్తున్న కేసీఆర్ గారి నాయకత్వం తెలంగాణ ప్రజల ఘనత ఇవన్నింటినీ కూడా ఘనంగా చెప్పడానికి తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క కార్యకర్తల కష్టాలు తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క కార్యకర్తల శ్రమ వీటన్నింటినీ కూడా ఒకసారి తిరిగి మననం చేసుకోవడానికి తెలంగాణ సాధించిన విజయాలను మళ్ళొకసారి దేశం మొత్తానికి చాటి చెప్పడానికి మనం కూడా మళ్ళీ తిరిగి గుర్తు చేసుకోవడానికి తెలంగాణ విజయ గర్జన పేరిట నవంబర్ 15 నాడు టిఆర్ఎస్ పార్టీ యొక్క సభ నిర్వహించడం జరుగుతుంది ఈ సభలో ఇందాక నేను చెప్పినట్టు రాష్ట్ర వ్యాప్తంగా టిఆర్ఎస్ పార్టీకి ఉండే పార్టీ కమిటీలలో ఉండే సభ్యులు ప్రతి గ్రామంలో మాకు ఇప్పుడు గ్రామ కమిటీలు ఉన్నాయి గ్రామ అనుబంధ కమిటీలు ఉన్నాయి ప్రతి వార్డులో వార్డు కమిటీలు ఉన్నాయి అనుబంధ కమిటీలు ఉన్నాయి పట్టణంలో డివిజన్ కమిటీలు ఉన్నాయి వాటితో పాటు మన బస్తీ కమిటీలు కూడా ఉన్నాయి వాటితో పాటు మండల కమిటీలు పట్టణ కమిటీలు కూడా పూర్తయినాయి సో ఈ సభలో లక్షలాదిగా మా పార్టీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామం నుంచి కూడా తరలి వస్తారు ప్రతి గ్రామం నుంచి మా పార్టీ సభ్యులే ఒక వాహనం ఏర్పాటు చేసుకొని అది బస్సు కావచ్చు లేదా ఇతర వాహనం కావచ్చు ఏర్పాటు చేసుకొని బ్రహ్మాండంగా వరంగల్ నవంబర్ 15 నాడు కదిలి రావాలని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా వారందరికీ మా కార్యకర్తలకి దాంతోపాటు ప్రజలకు కూడా లక్షలాదిగా తరలి రావాలని చెప్పి వారికి కూడా పిలుపునిస్తూ ఉన్నాం దాంతోపాటు మరి మా కార్యకర్తలు నాయకులకి మీడియా ద్వారా ఎట్లాగూ సందేశాన్ని ఇస్తున్నాము కానీ సన్నాహక ఏర్పాట్లు కూడా చేసుకోవాలి కాబట్టి ప్రతి నియోజకవర్గంలో అక్టోబర్ 27 నాడు
రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశాలు తెలంగాణ విజయగర్జనకు సంబంధించిన సన్నాహక సమావేశాన్ని కూడా రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఒకటే రోజు అక్టోబర్ 27 నాడు నిర్వహిస్తాం మళ్ళొక్కసారి నేను ఐల్ క్విక్లీ రిపీట్ 17th నాడు పార్టీ యొక్క కంబైన్డ్ మీటింగ్ ఆఫ్ లెజిస్లేచర్ అండ్ పార్లమెంటరీ పార్టీ నాయకత్వం ఉంటుంది అందులో మా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు అందరం కూడా పాల్గొంటాం అది ఇక్కడే తెలంగాణ భవన్ లో ఉంటుంది 25 నాడు పార్టీ యొక్క అధ్యక్ష ఎన్నిక ప్లీనరీ ఉంటుంది 27 నాడు పార్టీ నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశాలు ఉంటాయి అన్ని నియోజకవర్గాల్లో నవంబర్ 15 నాడు తెలంగాణ విజయ గర్జన వరంగల్ వేదికగా ఉంటుంది కాబట్టి ఈ రకమైన కార్యక్రమాన్ని పార్టీ ఇందాక అందరం కూడా కూర్చొని ఖరారు చేసుకున్నాం ఈ రకంగా మరి ఏదైతే కరోనా వల్ల వచ్చిన స్తబ్దత అనండి వరుస ఎన్నికల వల్ల వచ్చిన కొంత గ్యాప్ అనండి పార్టీ సంస్థాగత నిర్మాణ ప్రక్రియ పూర్తయింది కాబట్టి మళ్ళీ ఒకసారి వన్నిటిని కూడా పూర్తి చేసుకొని నవంబర్ 15 తర్వాత ఎప్పుడైతే విజయగర్జన పూర్తవుతుందో దాని తదనంతరం పార్టీ జిల్లా కార్యాలయాలన్నీ కూడా తయారైంది ఒక రెండు జిల్లాల్లో తప్ప హైదరాబాద్ జిల్లా వరంగల్ జిల్లా తప్ప మరి మిగతా అన్ని చోట్ల అయితే ప్రారంభమైనాయి లేదా పూర్తయినాయి అన్ని చోట్ల కూడా పార్టీ ఆఫీస్ కార్యాలయాల ప్రారంభోత్సవాలు నవంబర్ 15 తర్వాత ఉంటాయి తదనంతరం కార్యాలయ ప్రారంభోత్సవాల తర్వాత పార్టీ కార్యకర్తలకు టిఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఈ నెల 25న ఎన్నిక ఉంటుందని ప్రకటించారు మంత్రి కేటీఆర్ ఇప్పుడు